Hello friends, welcome to Legal News Channel. This Legal News Channel lo chaala yella kitan teesina konni episodes kuda avi ippatiki time bar kaakunda unnai kabatti meeku present cheyadam jarigindi. But now onwards inkoncho fresh vi mana rojuvari issues lo manam chuse vishayala gunchi maatladukundam. ఫేస్బుక్ లోనూ యూట్యూబ్ లోనూ మిగతా యాంగిల్స్ లో మనం ఆలోచించినప్పుడు లేదా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలామంది ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నది ఈ 498A సెక్షన్ ఉంది, దాని గురించి ఏదైనా చేయాలి అని చాలా ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి. రక్ష తరఫున మనం చేసాం, తర్వాత హెరాస్డ్ హస్బెండ్స్ అసోసియేషన్ అదే భార్యాబాధితుల సంఘానికి 8 ఏళ్ల క్రితం పెట్టి చేసాం. నేను 498A.org అని ఉంది, సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఉన్నారు, అలాగే సహన అని ఉన్నారు. చాలామంది చేస్తున్నా కూడా సంభవ్ ఐ మీన్ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ మాత్రం దొరకలేదు. కాకపోతే జనరల్గా మనం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ముఖ్యంగా ఈ 498కి సంబంధించినంతవరకు లాయర్ దగ్గరికి వెళితే ఆ లాయర్ తనకున్న పరిజ్ఞానం బట్టి లేకపోతే కేసు ఇష్యూని బట్టి కొన్ని రకరకాల సొల్యూషన్స్ తీసుకుని 1-to-1 ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ బేసికల్గా అందరికీ తెలియాల్సిన ఇష్యూస్ని ఈ బులెటిన్లో మనం మీతో షేర్ చేసుకుందామని నా ఆలోచన. ఎందుకంటే చాలా చిన్న చిన్న ఇష్యూస్ వాళ్ళు ఆల్రెడీ ఫేస్ అయ్యి కేసులు ఉండి కేసులోంచి బయటపడి లేదా కేసుల్లో ఇంకా కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళ గురించి కాకపోయినా ఇప్పుడిప్పుడే అంటే ఎక్కడైనా సైన్స్ మనకు తెలిసిపోతూ ఉంటాయి, ఎక్కడైనా డిస్టర్బెన్స్ మ్యారిటల్ ఇష్యూలో డిస్టర్బెన్స్ వస్తుంటే అది చాలా అగ్లీ టర్న్ తీసుకుని ఈ 498 దాకా పెడుతుందేమో అన్న భయం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించినంతవరకు మనం మెల్లమెల్లిగా ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. వీరును ఇవన్నిటినీ అంటే వీటికి సంబంధించినంతవరకు ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ మీకు ఇస్తే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫేస్ అవుతున్నప్పుడు షేర్ చేసుకుంటే ఆ నాలెడ్జ్ వాళ్ళ దాకా వెడితే ఇంత ప్రాబ్లం ఉండే అవకాశం తగ్గుతుందన్న ఉద్దేశంతో ఈ బులెటిన్స్ మనం అంటే ఈ 498కి సంబంధించినంతవరకు కొంత ఎక్స్టెన్సివ్గా చేద్దామన్న ఆలోచన వచ్చింది. బేసిక్గా మనకు సైన్స్ తెలుస్తాయి అని అనుకుంటున్నాం. ఈ కాపురంలో ఎప్పుడైనా చిన్న చీలిక వచ్చి చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్లలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న ఫీలింగ్స్ వచ్చిన తర్వాత మీ వాళ్ళు ఇలా అత్తగారు ఇలా ఆడబిడ్డ ఇలా లేదా బావగారు ఇలా మామగారు ఇలా అని ఆ పిల్ల ఎప్పుడైతే అక్యూజ్ చేయటం మొదలు పెడుతుందో దెన్ యూ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. అలాగే ఆ పిల్లకి సంబంధించినంతవరకు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటర్ఫరెన్స్తో ఉండి భార్యాభర్తలు మాత్రమే కాకుండా రెండు కుటుంబాలు కూడా ఎప్పుడైతే ఇష్యూలో ఇన్వాల్వ్ కావటం మొదలు పెడతాయో అప్పుడు ఈ ముసలం పుట్టుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే బియాండ్ రిపేర్ అయ్యే స్టేజ్ దాకా అది వెళ్ళిపోతుంటుంది. అందుకోసమే మేము ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ పోస్ట్ మ్యారేజ్ కౌన్సిలింగ్ అని అంటాం. ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక కంపానియన్షిప్ కానీ లేకపోతే ఒక ఫ్రెండ్ కానీ స్నేహితుడు కానీ ఉండటం. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఏవి లేవు కాబట్టి ఆ స్నేహితుడు ఆ పెద్దరికం ఆ అండ ఆ మాట సాయం అనేది మిస్ అయిపోతుంది. సో దట్స్ రీజన్ మీకు సైన్స్ కనిపిస్తాయన్నా ఎప్పుడైతే పొరపాటున అమ్మాయి కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాలూకు బంధువులు కానీ జాగ్రత్త నువ్వు ఇంకొకసారి నీ తీరు మార్చుకోకపోతే నీ మీద కేసు వేస్తా, నీ మీద నిన్ను నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ జైల్లో పెట్టేస్తా, పోలీస్ కేసు వేస్తా, ఐ విల్ డ్రాగ్ టు ది కోర్ట్ ఆఫ్ లా అని ఆ పిల్ల ఎప్పుడైతే మిమ్మల్ని కాషన్ చేయటం మొదలుపెట్టిందో థ్రెట్ చేయటం మొదలుపెట్టిందో మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇమీడియట్గా దానికి వెళ్ళి నేను యాంటిసిపేటరీ వేలో లేకపోతే ఇంకోటి చేయమని కాదు నేను ఉద్దేశం. కంపల్సరీగా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అని మీరు నిర్ణయం చేసుకోండి. ఎప్పుడైతే ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్లాల్సిన అవసరం వచ్చిందని మీకు ఆ సైన్ వచ్చిందో దాన్ని నిర్లక్ష్యం చేశారో ఆ చిన్న పగులు అగాధంలాగా అయిపోతుంది. షిప్లో చిన్న రంధ్రం కదా సన్నటి ధారస్తుంది కదా అనుకుని మీరు నెగ్లెక్ట్ చేస్తే అదే పెద్దగా అయ్యి మీ కొంప కూల్చే అవకాశం ఉంది. ఈ నెగ్లిజెన్స్ మూలంగానే ఈ నిర్లక్ష్యం మూలంగానే చాలా మట్టుకు 498A కేసెస్ ఉంటున్నాయి. సో టేక్ దిస్ సైన్ అండ్ బీ కేర్ఫుల్.